चौथ विशिष्टता వినాయక చవితి జరుపుకునే విధానం. భాద్రపద శుద్ధ చవితి రోజుని విఘ్నేశ్వరుడు పుట్టినరోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతాగణాలకు గణపతి ప్రభువు. వినాయక చవితి విశిష్టత. పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిల్లో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక భాద్రపద శుద్ధ చవితి రోజుని విఘ్నేశ్వరుడు పుట్టినరోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతాగణాలకు గణపతి ప్రభువు, అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెప్తోంది. బ్రహ్మ వైవర్తన పురాణంలో గణశబ్దానికి విజ్ఞానమని, నా అనే అంటే తేజస్ అని పేర్కొన్నారు. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన గంటకుడిగా వినాయకుడిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారట. ప్రపంచమంతా గణాలతో కూడుకుని ఉంది. అలాంటి గణాలు అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి చిహ్నమైన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి. మహాగణపతి హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి భిన్న రూపాలతో విఘ్నాధిపతిని ఆరాధిస్తారు. విశ్వరూప ప్రజాపతి సిద్ధి బుద్ధి అనే తన 2 కుమార్తెలను గణపతికిచ్చి వివాహం చేశారు. వారికి క్షేముడు లాభుడు అనే కుమారులు జన్మించారు. అందుకే గణేశుడి ఆరాధన వల్ల క్షేమం లాభం చేకూరుతాయని ప్రతీతి. ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజు విగ్రహాలను తీసుకురావాలి. అమృత గడియలు శుభకాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచిది. అయితే వినాయకుడి జననం మధ్యాహ్న సమయంలో జరిగిందని, అందుచేత 12 నుంచి 2 గంటల మధ్యలో దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. హిందువులు తమ ఇళ్లల్లో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి 3 లేదా 5 లేదా 7 లేదా 11 రోజుల పాటు పూజిస్తారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి సంప్రదాయం పాటిస్తారు. అనంతరం ఊరేగింపుగా వాటిని తీసుకువెళ్ళి నదులు చెరువులు కాల్వల్లోనూ నిమజ్జనం చేస్తారు. ఈ పర్వదిన ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. అనేక ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంటింటా గణపతి బొమ్మలను వివిధ రకాలైన పువ్వులతో పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితిది అగ్రస్థానం. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఈ విగ్రహాల తయారీలో హితమైన రంగులను వాడుతున్నారు. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి. వినాయక చవితి రోజు మట్టి వినాయకుడినే ఎందుకు పూజిస్తారు తెలుసుకుందాం. ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కథల్లో కనిపిస్తుంది. మట్టి గణపతిని పూజించడానికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయక చవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరియు కొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటుందో చూద్దాం. గణపతి లీలా వైభవాన్ని చూపుతూ సూతుల వారిని సౌనకాదులు ఒక సందేహం అడిగారు. ఓ మహర్షి, ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి అని అడిగారు. మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు, వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత, అంతటా ఉన్నది పరమాత్ముడే. విశ్వవ్యాపిత తత్వం కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నది గణపతే అని ప్రకటించడానికి విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి.
దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషింపబడుతున్నాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం, ఇదే పరబ్రహ్మ తత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు. లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడు. మృత్తికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించటం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు, మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది. దానికి భేద ధనిక అనే తారతమ్యం లేదు. సర్వసమానత్వమునకు ఏకైక తార్కాణం భూమి, మట్టి, వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్త మానవాళి అది ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ అని చెప్పాడు సూతుడు. మట్టి గణపతుల్ని ఆరాధించటమే మన సంప్రదాయం. మట్టి గణపతుల్నే పూజించండి. ఓం గం గణపతియే నమః. గణేశుడు భక్త సులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు. ఒక 4 రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనస్సులోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఆయనను దుర్వా గణపతి అని కూడా పిలవడం కద్దు. దూర్వాయుముఖం అంటే గరిక కదా. వినాయకుడికి గరికకి మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండు. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరు గల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేన్నైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిద చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరళాన్ని మింగినట్లుగానే వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గినదని ఒక కథ. శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలాడుతున్నారు. వారి ఆటకు న్యాయ నిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరిక బొమ్మ ఎంతసేపు శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి అతడిని కుంటివాడిని కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాప విమోచనం కలిగించమని ఆ గరిక బొమ్మ వేడుకోగా వినాయక చవితి నాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజా విధానాన్ని తెలుసుకుని ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శాప విమోచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశుని పూజలో భాగమైందంటారు. ఔషధి తత్వం. గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధిక ప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశ ఆలయాల్లో భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకు ఉన్న ప్రాధాన్యత అంతా ఎంత కాదు. గరికకు త్రిదోషాలను హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటి లేదు. అందుకని దెబ్బలు తగిలినప్పుడు ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టి కింద వేస్తారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ విరోచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తారు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడదెబ్బ వరకు గరికను సర్వరోగాలను ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక గణేశునికి చేరువు కావడంలో ఆశ్చర్యం ఏముంది? వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలు ఉన్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి అందరూ ఒక్కటిగా ఉండి కలిగే లాభాలేమిటో చెప్పడానికే ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా. మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి.
గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రాలు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైన శక్తివంతమైన ఔషధాలు. వాటితో పూజ చేయటం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాల్ని హరించి వేస్తుంది. 9 రోజులు పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయటానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజులు పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయటం వల్ల నీటిలో కలిపిన ఆ మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయత గుణాలు, ఆల్కలాయిడ్స్ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర 21 ఆకుల పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించటం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. మాచిపత్రం. మాచాపత్ర అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరే ఉంటాయి. బృహతి పత్రం. దీనిని మూలక అంటారు. దీనిలో చిన్న మూలక, పెద్ద మూలక అని 2 రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకుల మాదిరి తెల్లని చారులుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే మారేడాకు. 3 ఆకులుగా ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందిగా చెప్తారు. దూర్వాపత్రం. దూర్వాపత్రం అంటే గరిక. తెల్లగరిక, నల్లగరిక అని 2 రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. దుత్తూరపత్రం. దుత్తూరపత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్లతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. బదరీపత్రం. బదరీపత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని 3 రకాలుంటాయి. ఆపామార్గ పత్రం. తెలుగులో దీన్ని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటాయి. తులసి పత్రం. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. చూతపత్రం. చూతపత్రం అంటే మామిడాకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండగ రోజులలో కనిపించదు. కరవీర పత్రం. దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. విష్ణుక్రాంత పత్రం. ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. దాడిమి పత్రం. దాడిమి అంటే దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి. అంబకు దాడిమి ఫల నైవేద్యం ఎంతో ఇష్టం. దేవదారు పత్రం. దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. మరువక పత్రం. దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో దవనం, మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం యొక్క ప్రత్యేకత. సింధువార పత్రం. సింధువార పత్రాన్ని వాడుకలో వామిలి అని కూడా పిలుస్తుంటారు. జాజి పత్రం. ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. గండలీ పత్రం. దీనినే లతాధూర్వ అని కూడా అంటారు. భూమిపైన తీగ మాదిరి పాకి కడుపులలో గడ్డి మాదిరి పెరుగుతుంది. సెమీపత్రం. జమ్మి చెట్టు ఆకుల్నే సెమీపత్రం అంటారు. దసరా రోజుల్లో చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అశ్వత్థ పత్రం. రావి ఆకుల్ని అశ్వత్థ పత్రం అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మన సంప్రదాయం. అర్జున పత్రం. మద్ది చెట్టు ఆకుల్నే అర్జున పత్రం అంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. అర్కపత్రం. జిల్లేడాకులను అర్కపత్రం అంటారు. తెల్ల జిల్లేడు పేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం ఉంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజు పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు
కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు. చిన్న శ్లోకం గొప్ప భావం, అదేమిటో తెలుసుకుందాం. వినాయకుని పూజ ఆ మాటకు వస్తే ఏ పూజను మొదలుపెట్టినా శుక్లాంబరం అన్న శ్లోకంతో మన ప్రార్థనలు ఆరంభిస్తాము. ఎటువంటి విఘ్నాలు ఎదురుకాకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగాలని, ఏ ఆశయంతో అయితే ఆ పూజను నిర్వహించ తలపెట్టామో ఆ కార్యం నెరవేరాలని ఈ ప్రార్థన ద్వారా మనం దేవుని కోరుకుంటాము. మరి ఈ శ్లోకంలో నిక్షిప్తమై ఉన్న భావాన్ని ఒకసారి మననం చేసుకుందామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించినవాడు అని అర్థం. తెలుపు పవిత్రతకు స్వచ్ఛతకు చిహ్నం కాబట్టి ఆ గుణాలనే తన వ్యక్తిత్వంగా కలిగిన వాడు అని చెప్పుకోవచ్చు. అంబరం అంటే వస్త్రం అని, ఆకాశం అని రెండు అర్థాలు ఉన్నాయి. అంటే ఆకాశాన్నే ధరించినవాడు అని అర్థం కూడా వస్తుంది. సర్వవ్యాపి అయిన ఈశ్వరి తత్వాన్ని ఆకాశంతోనే కొలవగలం కదా. విష్ణు అంటే విశ్వవ్యాప్తం, విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం. ఇక శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగిన వాడు అని భావం. వర్ణం అంటే కేవలం రంగు అని మాత్రమే కాదు, చంద్రుని రంగు అతని ద్వారా ప్రతిఫలించే కాంతిలోనే ఉంది కదా. అంటే చంద్రునిలా వెలిగిపోతున్నవాడు అని అర్థం కావచ్చు. పైగా చంద్రుని ఇక్కడ శశి అన్నారు. పౌర్ణమి నాడు చంద్రుని కాస్త దగ్గరగా చూస్తే అందులో కుందేలాకారం కనిపిస్తుంది. ఆ కుందేలాకారం పేరు మీదుగా చంద్రునికి శశి అన్న పేరు వచ్చింది. అంటే ఇక్కడ అలాంటి ఇలాంటి కాంతి కాదన్నమాట. నిండు పున్నమి నాడు చంద్రుని కాంతి అని కవి భావం అయి ఉంటుంది. వర్చస్సు కలిగి ఉండటం గొప్ప జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి చిహ్నంగా చెప్తారు. మరి ఆ గణేశునిలో అందులో లోటు లేదు కదా. వర్చస్సు కలిగి ఉండటం గొప్ప జ్ఞానాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి చిహ్నంగా చెప్తారు. మరి ఆ గణేశునిలో అందులో లోటు లేదు కదా. చతుర్భుజం దేవతలు మానవాతీతులు అనడానికి చిహ్నంగా వారిని అనేక భుజాలు శిరస్సులతో పూజించటం తెలిసిందే. ఇక్కడ చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు. తాను స్వయంగా అర్థం చేసుకుని వేదవ్యాసునికి రాసిపెట్టిన నాలుగు వేదాలు కావచ్చు. మనుషులను తరింపచేసే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థాలు కావచ్చు. ప్రసన్న వదనం జాయేత్, ఆ ప్రసన్నముఖుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. భగవంతుడు తన తండ్రిలాంటి వాడైనా సరే ఆయనలోని కోపాన్ని మనం భరించలేం. నరసింహావతారం ఎత్తిన విష్ణుమూర్తిని శాంతింపచేసేందుకు సాక్షాత్తు దేవతలే వరుస కట్టారు. ఎంతైనా మనం మానవులం కదా, మన చిన్ని చిన్ని తప్పులను క్షమించి మన కోరికలు తీర్చే దైవాన్ని చూస్తే మనకి కొండంత బలం. అందుకనే ఎల్లవేళలా ఆయన పట్ల ప్రసన్నంగా ఉండాలని మనం కోరుకుంటాము. అందుకనే ఎల్లవేళలా ఆయన మన పట్ల ప్రసన్నంగా ఉండాలని మనం కోరుకుంటాం. సర్వ విఘ్నోపశాంతయే, సమస్తమైన అడ్డంకులను తొలగించాలని కూడా అర్థిస్తున్నాను. అది విషయం. సర్వవ్యాపి తెల్లని వస్త్రాలతో చంద్రుని వంటి తేజస్సుతో చతుర్భుజాలతో ఉన్న ఓ దైవమా, సమస్తమైన విఘ్నాలను తొలగించమని నీ శాంతిపూర్వకమైన వదనం ముందు శ్రద్ధగా వేడుకుంటున్నాను అని ఈ శ్లోకానికి అర్థంగా చెప్పుకోవచ్చు. ఇందులోని తెల్లని వస్త్రాలు, విష్ణు అన్న పదం, చతుర్భుజాలు అన్న వర్ణన అన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవని కాబట్టి ఇది విష్ణుమూర్తిని ధ్యానించే శ్లోకమని కొందరి భావన. సరే, మనకి ఎవరైనా ఒకటే కాబట్టి ఆ చర్చను పండితులకు వదిలివేసి హాయిగా శ్లోకాన్ని పదే పదే ఈరోజు మనం మననం చేసుకుందాము. మనం అక్కడక్కడ వినాయకుడిని స్త్రీ రూపంలో కూడా చూస్తూ ఉంటాం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విఘ్నేశ్వరి వినాయకి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సుయక్ష అనే రాక్షసిని సంహరించేందుకై వినాయకుడు స్త్రీ రూపాన్ని ధరించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వినాయక రూపాన్ని విఘ్నేశ్వరి, గణేశిని, గణేశ్వరి, గజానని, వినాయకి అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటారు. ఈ మూర్తినే వ్యాఘ్ర అంటే పులి, వ్యాఘ్రపాద గణపతి అని కూడా అంటారు. కారణం ఈ వినాయకుని తలభాగం ఏనుగు తలవలే, మెడ నుండి నడుం వరకు స్త్రీమూర్తి వలె, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్రపాదాల వలె గోచరిస్తుంది. ఇటువంటి విగ్రహాలను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చూడగలము. గణేశుని స్త్రీ రూపమైన వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్లో లభించిన క్రీస్తుపూర్వం నాటి ఒక వినాయకి టెర్రాకోట ప్రతిమను ఇందుకు ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని రిగ్యాన్ అనే ప్రాంతంలో వినాయకి విగ్రహాన్ని చూడగలము.
రాజస్థాన్లోని జైపూరు షార్టీనగర్లో అత్యంత సుందరమైన వినాయకీ విగ్రహాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వాస్తు సంగ్రహాలయంలో, ఒరిస్సాలోని షీరాపూర్లో వినాయకీ దర్శనం లభిస్తుంది. దక్షిణాదిన సుచీంద్రం నాగర్కోవిల్ క్షేత్రాల్లో వినాయకీ కొలువై ఉంది. పురాణాల్లో ప్రస్తావన వినాయకి గురించి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేనప్పటికీ, పురాణాల్లో మాత్రం ఈమె ప్రస్తావన తరచూ కనిపిస్తుంటుంది. స్కాంద పురాణం, మత్స్య, వాయు, లింగ పురాణాల్లో వినాయకి గురించి కబుర్లు వినిపిస్తాయి. కొన్ని కథల ప్రకారం వినాయకి 9 మంది మాతృకల్లో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64 మంది యోగినుల్లో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన స్పష్టమైన కథనం మాత్రం అందకాసుని వధ సందర్భంగా వినిపిస్తుంది. అందకాసుని వధ. పరమేశ్వరుడు ఒకనకప్పుడు లోకకంటకుడైన అందకాసురుడు అనే రాక్షసుని వధించడానికి బయలుదేరాడు. కానీ అందకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంది. అదేమిటంటే, అతని రక్తం నేల మీద పడగానే ప్రతి ఒక్క రక్తబొట్టు నుంచి ఒక్కో అందకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అందకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడటానికి ప్రతి ఒక్క దేవత నుంచి స్త్రీ రూపాలు వెలికి వచ్చాయట. అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీతత్వమే వినాయకి. ఆరాధన. గజానని, గణేశని, విఘ్నేశ్వరి, ఇలా వినాయకికి వివిధ పేర్లు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో ఆమెకు వినాయకునికి మధ్య స్పష్టమైన సంబంధం చెప్పనప్పటికీ, ఆమె రూపం మాత్రం అచ్చు వినాయకునిలాగే ఉండటం విశేషం. పరుసు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపమే ప్రాచీన శిల్పాల్లో కనిపిస్తుంది. వినాయకుని విఘ్నాలకు అభినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతనిచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని పురుషతత్వం, స్త్రీతత్వం ఉన్నట్లే ప్రతి దేవతకి తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంది. ఎందుకంటే ఈ రెండు గుణాలు కలిస్తేనే పరిపూర్ణత అని మనకు తెలుసు. మరి ఆ గణేషుని స్త్రీ రూపంగా వినాయకినిగా ఆరాధించడంలో వింతేముంది? ఓం వినాయకి నమో నమః.